తిరుపతి అభినయమపనయమిష్మోదమయమనశ్యమయ విషజ మృగతృష్ణాం భూతదయాహం విస్తారయ తారయ సంసార సాగరతః. దేవాది దేవుడైనటువంటి పరమాత్మ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీయస్పతి పద్మావతి మనోహరుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామికి నిత్యము కూడా అద్దాల మహలలో దోలోత్సవ సేవ అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. దోల అనగా ఊయల అని అర్థం. ఊయల సేవలో స్వామిని సేవించడం పరమప్రీతిని కలగజేసేది, సమస్తమైన పాపాలని పోగొట్టేది. ఉయ్యాల సేవలోనే గొప్ప సంకేతం ఉన్నది. ఉయ్యాలు ఊపడంలో ఒకసారి ముందుకు లాక్కుని ఆ ఊయలను వెనక్కి వదులుతాం. అంటే ఉయ్యాలను అధిష్ఠించిన పరమాత్మ మన దగ్గరకు వచ్చేప్పుడు సమస్తమైన శుభములను పుణ్యములను సంపదలను మన దగ్గరికి తీసుకొస్తాడని, ఆ ఊయలు వెనక్కి వెళ్ళినప్పుడు మన నుంచి దూరమైనప్పుడు మనలో ఉండే దోషాలని పాపాలని కల్మషాన్ని దూరం చేస్తాడని సంకేతం ఇమిడి ఉన్నది. అందుకోసమే మహర్షులు మనకి దోలోత్సవ సేవను నిత్యము కూడా స్వామి సేవలో ఒక భాగంగా ఏర్పరిచి ఉన్నారు. అందుకని అనుదినము కూడా స్వామికి ప్రతివారు కూడా డోలోత్సవ సేవ నిర్వహించాలి. ఇక్కడ డోలోత్సవ సేవలో ఉయ్యాలకి 8 దిక్కుల్లో కూడా జయాది అప్సరస స్త్రీలను సమస్తమైన దేవతలను ఆవాహన చేస్తారు. ఆ ఉయ్యాలకు అమర్చినటువంటి 4 గొలుసులను కూడా 4 వేదాలుగా భావన చేయటం, ఆ ఉయ్యాల వలను ఆదిశేషువుగా భావన చేయటం, ఇదంతా కూడా ఒక బ్రహ్మాండానికి సంకేతంగా భావన చేయటం అన్నమాచార్య స్వామి గారు కీర్తించినట్టుగా మనకి అన్నమయ్య కీర్తనలో కనిపిస్తుంది. పదివే ఆ విధములను
కొలు